లక్ష్మీదేవి తామర పువ్వులోనూ ఇరుపక్కల ఏనుగులతోనూ ఎందుకుంటుంది? చాలా విచిత్రమైన ప్రశ్న కదండి. అమ్మవారు పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే అని మనం నమస్కరిస్తామే, మరి అలాంటి అమ్మవారు పద్మంలో ఎందుకు కూర్చుంది? ఇదేం ప్రశ్న. ఈ ప్రశ్న మనకి పూర్వం ఎవరికి కలగలేదు, ఎందుకంటే మనం భగవంతుణ్ణి భక్తి విశ్వాసాలతో నమ్మేవాడు. ఇప్పుడు ఏమైంది, సైన్స్ అనేది ఒకటి వచ్చింది. మనందరికీ లాజిక్ క్వశ్చన్స్ కావాలి కదా, లాజిక్ లేకపోతే మనం నమస్కారం చేయమైపోయి దేవుడు పద్మంలో ఎందుకు కూర్చున్నాడు, వేరే ప్లేస్ లేదనుకుంటాను కాబట్టే ఆ అమ్మవారు పద్మంలో కూర్చుంది. ప్రతి ఒక్క హైందవ సంస్కృతిలో భగవంతునికి సంబంధించిన తత్వ విషయాలు ఏవైతే చూపిస్తున్నామో ఆ ప్రతి విషయంలోనూ కూడా ఒక సూక్ష్మ రహస్యం ఉంటుంది. ఇప్పుడు విషయానికి వస్తే, అమ్మవారు తామర పువ్వులో ఎందుకు కూర్చుంటుంది? ఇక్కడ తామర పువ్వు యొక్క వైశిష్ట్యం మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా తామర పువ్వు ఇది ఎక్కడ మొలుస్తుంది అంటే, ఎక్కడైతే గనక బురద నీళ్లు ఉంటాయో అక్కడ ఈ తామర మొలుస్తుంది. తర్వాత నీళ్లు అటు ఇటు వచ్చినప్పుడు తామర పువ్వు కదులుతూ ఉంటుంది. తామర పువ్వుకున్న ఇంకొక గుణం ఏంటంటే, ఇది ఇందులోపల కలువాలు అదేవిధంగా పద్మములు అని చాలా రకాలుగా ఉంటాయి. పద్మములు అని ఏవైతే ఉన్నాయో ఇవి సూర్యుడు వచ్చినప్పుడు వికసిస్తాయి, సూర్యుడు వెళ్ళిపోగానే మళ్ళీ మొగ్గలా మారిపోతుంది. కుముదములని తెల్లటివి కమల పుష్పాలు ఉంటాయి, ఇవి చంద్రుడు వచ్చినప్పుడు ఉదయిస్తాయి, చంద్రుడు వెళ్ళిపోగానే ముడుచుకుంటాయి. ఇక దీనికి అమ్మవారికి సంబంధం ఏంటి తెలుసుకుందాం. ఎక్కడైతే గనక ప్రయత్నం బాగా గట్టిగా జరుగుతుందో అక్కడ మాత్రమే ధనం అనేది ఉంటుంది. కృషి ఉంటేనే ధనము వారి దగ్గర ఉంటుంది. అది కాకుండా తామరాకు ఎలాగైతే గనక అటు ఇటు ఊగుతూ ఉంటుందో అలాగే ధనము కూడా నిలకడగా ఉండదు అని చెప్పడానికే అమ్మవారు తామర పువ్వులో కూర్చుంటారు. అదీకాక ఈ తామర పువ్వు విచ్చుకోవడము మొగ్గలా మారిపోవడం అంటే డబ్బు ఎప్పటికీ కూడా ఒకలా ఉండదు. ఒకప్పుడు సుఖం ఉంటుంది, ఒకప్పుడు కష్టం ఉంటుంది, ఒకప్పుడు లాభం ఉంటుంది, ఒకప్పుడు నష్టం ఉంటుంది. కావున ధనానికి సంబంధించిన తత్వం ఏంటి అనేది అమ్మవారు చెప్పడానికే ఆ తామర పువ్వులో కూర్చుంది అమ్మవారు. ఇక రెండు వైపున రెండు ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులు దేనికి సూచన అంటే, ఎక్కడైతే గనక ధనం ఉంటుందో అక్కడనే అంగబలం ఉంటుంది, అక్కడనే కండబలం ఉంటుంది, గజబలము. ఏనుగు ఎంత బలమైందో తెలుసు కదండి, అలా డబ్బున్న వాడికే బలం అనేది ఉంటుంది. దానితో పాటు ఏనుగుకున్నటువంటి ఇంకొక గుణం ఏంటి, ఏనుగు మదమెక్కినటువంటిది. ఏనుగు అప్పుడప్పుడు మదం వస్తుంది, ఆ వచ్చిన మదమెక్కిన ఏనుగును మావటి వాడే కంట్రోల్ చేయాలి. కాబట్టి డబ్బు ఉంది అని అంటే మదం కూడా వస్తుంది అన్న సూచన చెప్పడానికే ఏనుగులను అమ్మవారు పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇది బలము బలగాన్ని ఇస్తుంది, అదేవిధంగా అహంకారాన్ని కూడా ఇస్తుంది, ఆ మదాన్ని మీరు పొందకండి అని చెప్పడానికే అమ్మవారి యొక్క తత్వము ఈ విధంగా మనకి పెద్దలు చూపించారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అని అమ్మవారిని కొలవడంలో ఉన్న అర్థం ఏంటంటే, పద్మము చాలా సున్నితమైంది, డబ్బు కూడా చాలా విలువైనటువంటిది. పద్మాన్ని మీరు నీళ్లల్లోనే ఉంచారనుకోండి అది ఎప్పటికీ వాడిపోదు, చక్కగా అలాగే ఉంటుంది. ఇతర పుష్పాలకు కమలాలకున్న తేడా ఏంటంటే, ఇతర పుష్పాలు మీరు తెంపిన తర్వాత 24 గంటల తర్వాత మీరు ఎన్ని నీళ్ళల్లో వేయండి అవి వాడిపోతాయి. కానీ కమలాలు అలా కాదండి, మీరు కమలాన్ని ఇక్కడ నుంచి తీసుకుని రండి నీళ్ళల్లో వేయండి అది చక్కగా అలాగే ఉంటుంది తాజాగా. ఇది కమలంలో ఉన్న గొప్ప గుణం. అలాగే డబ్బుకు మీరు ఎంత విలువనిస్తే ఎంత ప్రాధాన్యతనిస్తే అది అంతవరకు మీ దగ్గర ఉంటుంది. ఈ విషయాన్ని ససూక్ష్మంగా తెలియజేస్తుంది ఈ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క తత్వం. ఈ తత్వాన్ని ఎరిగి ధనమేరా అన్నిటికి మూలం అన్న పాటను ఒక్కసారి గుర్తు చేసుకొని, ధనం మూలం ఇదం జగత్ అన్న విషయాన్ని అనుక్షణం గుర్తు చేసుకొని, ధనాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది అన్న విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలన్న విషయమే అమ్మవారు మనకు ఉద్బోధిస్తుంది. మీ ప్రదీప్ జోషి, శ్రీమాత్రే నమః.